లోకోత్తరమైనటువంటి సాహిత్య వైభవాలతో వేదమంతటి కూడా సారాంశం ఉపనిషత్తుగా పరమాత్మ దక్కితే అది మహావిస్తృతమైతే దాన్ని ఎవరూ అధ్యయనం చేయలేకపోతున్నారనేటువంటి సంకల్పం ద్వారా 18 అధ్యాయాలలో వేద సారాన్ని గీతామృతంగా కలిసే వచనం తవాన్ని మనకు అందించినారు గీతాచార్యులు. అది కూడా 720 శ్లోకాలు కాబట్టి అతి విస్తృతంగా ఉంది. దాన్ని సరళీకృతం చేస్తూ వేద సారం అంతా కూడా 30 పాసురాలలో విశ్వమిత్ర వారి యొక్క కుమార్తెకు గోదాదేవి తాను ప్రకృతి స్వరూపంగా వలచి వలపించుకుని విరాట్ రూపుడైనటువంటి పరమాత్మ జీవాత్మ యొక్క లక్ష్యమంతా కూడా పరమాత్మ వైపే అనే దానికి సంకేతంగా తాను మనందరినీ ఉద్ధరింపజేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి ధనం అనేటువంటి ఖర్చు లేకుండా భక్తి రేవ గరియసేయాలన్నట్టుగా భక్తిని మాత్రమే మనం అనుకరించితే చాలు అంతరింద్రియం బాహ్యేంద్రియం శుద్ధి అయిపోయి ఈ శరీరం మాత్రమైనటువంటి దాన్ని ఛేదించుకొని మాయాపదాన్ని ఛేదించుకొని పరమాత్మకి సన్నిధానానికి చేరుకునేటట్టుగా అమ్మవారు శ్రీవ్రతమైనటువంటి వ్రతాన్ని తాను ఆచరించి మన చేత ఆచరింపజేసి మనందరినీ కూడా తరింపచేసింది. అది 30వ పాసురం ఈరోజు మనం విజ్ఞాపనం చేసుకున్నాం. మనందరం తరించడం కోసమే జీవాత్మలందరికీ కూడా ప్రతీకమైనటువంటి గోదామవారి యొక్క పాణిగ్రహణ మహోత్సవానికి అందరము కూడా సిద్ధమై ఉన్నాం. శ్రీవిల్లిపుత్తూరులో మనందరం ఇప్పుడు ఏం చేస్తున్నాం, వీరంగ యాత్ర వెళుతూ ఉన్నాం. అలా వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు విశ్వజిత్ వారు ఏం చేసి ఉన్నారు, అయ్యా విశ్వజితాలు వారు గారు, మరి మీరు అమ్మవారి యొక్క వైభవాన్ని ఇక్కడికి ఎందుకు ఏం చేసినట్టు గురించి చెప్తే మరి మేము విని ధరిస్తాం స్వామి. లోకాన్ని రక్షించవలసినటువంటి పరమాత్మ తన యొక్క రెస్పాన్సిబిలిటీ సరిగా జరుపుకోవడానికి గాను భగవంతుడికి సాక్షాత్తుగా జ్ఞానోపదేశాలు చేసి తన బాధ్యతను గుర్తు చేసినటువంటి వారు మామ శుతుశత శిరసింత మధ్యాపరి శుతువని వేదము వాడిని శిరోధార్యమై వేదముల చేత స్తుతింపబడుతున్నటువంటి భగవానుడు నిద్రలో మునిగి ఉంటే ఈ లోకాన్ని రక్షించడానికి కావలసినటువంటి బాధ్యతను చెప్పి మేలు కొరకు మనకి వేదమనే తుత్తు విత్తనం అని వేదానికి మూల మూలమైనటువంటి ప్రమాణాన్ని ఓంకార ప్రణాలన్నింటినీ కూడా మనకి ఈ లోకానికి 30 పాటల ద్వారా ఒక్కొక్క రోజు జ్ఞానం యొక్క ప్రభావం చేత భగవంతుడిని ఆశ్రయించడానికి కావలసింది విధానాన్ని భగవంతునికి కావలసిన ఆశ్రయించడానికి కావలసినటువంటి లక్షణములని భగవంతుడిని ఆశ్రయించడానికి కావలసినటువంటి తత్వములను భగవంతుడు ఉండేటువంటి చతుర్విధ రూపాలు పరబ్రహ్మ విభవ అంతర్యామి అచ్చావతారమైనటువంటి చతుర్విధ రూపాలని భగవంతుడు విభావ అవతారంలో త్రివిక్రమ అవతారంగాను రామావతారంగాను కృష్ణావతారంగాను మత్స్యావతారంగాను ఇత్యాది అవతారాల్లో భగవానుడు చేసిన వైశిష్ట్యాన్ని అంతకుముందు కూడా తాను చేసినటువంటి పరాక్రమములన్నింటినీ గుర్తు చేసి ప్రగల్భాలు ప్రకటమే కాదు ఆచరించుకోవడం చాలా బాగా ఉంటుంది కనుక శుభశల శిరస్సింత మధ్యాపరింది. కనుక నువ్వు వేదముల చేత ప్రతిపాదింపబడుతున్నావంటే ఏమర్థం, ధర్మాన్ని బాగా నిలబెట్టడానికి లక్ష్మీనృసింహుడమని సన్నిధానాన్ని నేర్చేశావు కనుక నిన్ను పరిణామాలని వచ్చినటువంటి మాకు నీ యొక్క సామర్థ్యాన్ని చూపించి లోకాన్ని రక్షించుతుంది అని చెప్పింది. మాకు కనుమానం వస్తుంది కదా, ఎన్నో అధికారులు ఉన్నారు, ప్రతి నుంచే మా దగ్గరకు వచ్చి వైభవాలను కూడా జరిగించేటువంటి శిక్షణ ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ నుంచి కూడా గొప్పగా వచ్చి ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ ఏమిటి, మరి మాకు మీ తిరుపతి చదువుతుంటే రోజు పాసిన మాకు పొద్దునే నిద్రపోతుంటే వచ్చి చూడలేదు, ఏదో ఏదో మంత్రోపదేశం చేసినట్టుగా అత్యంత ఏదో పెళ్లి కావాలన్నట్టు
లేకపోతే తిరుపతిలో రాముడి గురించి కృష్ణుని గురించి చెప్పి రాముడి కృష్ణుని గురించి ఒక పంటాయి పెట్టుకొని ఆ తర్వాత శ్రీకృష్ణుని వర్ణిస్తూ ఆ తర్వాత శ్రీకృష్ణుని వర్ణిస్తూ మళ్ళీ శ్రీకృష్ణుని పెద్ద పిల్లవాడి కాకుండా చిన్న పిల్లవాడిగా వర్ణించి ఇలాగే ఎందరెందరిలో కథానాయకులను వర్ణిస్తే మరి మా స్వామి దగ్గరకు వస్తే మేము ఎలా తెలియజేసుకుంటామని అది కొంచెం మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే మన భారతీయ సిద్ధాంతం భారతీయ సంస్కృతిలో ఒకే మాట ఒకే బాణం ఒకే సీత ఒకే లక్ష్మి ఉభయోగం అనేటువంటి పదమే లేదు కొంచెం మాకు డౌట్ ఉంది స్వామి ఈ తిరుపతి వ్రతాన్ని ఆచరించడానికి కానీ మూల గణాలు మనకి శ్రీమద్ మహాభాగవతంలో శుకమారాయణ వారు అందినటువంటి కాత్యాయన వ్రతం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రధానంగా తీసుకొని శివుని పుత్రుడిని వ్రేతలుగా భావించి బటపత్ర సాయి వేయించి ఉండేటువంటి సన్నిధానాన్ని ఎందరో వ్రతంగా భావించి ఈ వ్రతాన్ని ఆచరించారు. ఏదైనా ఒక కన్యలు వ్రతం ఆచరిస్తున్నప్పుడు లక్ష్యము నెరవేరే వరకు చిత్తశుద్ధితో పరిశుద్ధాత్మని త్రికరణ శుద్ధిగా చనిపోయినటువంటి వ్రతం ఇది. ఆ నియమాలన్నింటినీ బాగా తెలిసినటువంటిది కనుక మా అమ్మ ఆ వ్రతాన్ని నియమాన్ని ఆచరించి కాత్యాయన వ్రతంలో వాడు ఆచరించి కృష్ణ పరమాత్మని పొందిన విధంగా అమ్మవారికి ఎవరిని పొందాలి నన్ను వివాహమాడు నన్ను వివాహమాడని చెప్పి 108 దివ్యదేశాల్లో ఉండేటువంటి పరమాత్మ వచ్చి లైన్ తగ్గి మా అమ్మని వేడుకుంటే మా అమ్మ ఆశ్రయించినటువంటి పరిగతర్మాడు రంగనాథుని ఆశ్రయించి తనను వివాహమాడాలనేటువంటి లక్ష్యం ఉంది కనుక ఒక లక్ష్య సాధన గురించి పటపత్ర సాయిగా ఉండేటువంటి పరమాత్మ దగ్గర తన యొక్క ప్రార్థనని మొక్కుబడిగా పెట్టుకొని ఆ వర్ణము పరిసమాప్త అయ్యే వరకు ఇక్కడ త్రివేంగళమయాన్ని ప్రార్థన చేసింది, అక్కడ వటపత్ర సాయిని ప్రార్థన చేసింది, అలాగే త్రిక్రముడుగా ఉన్నటువంటి వామనావతారాన్ని ప్రార్థన చేసింది, అలాగే వీటి ద్వారా ఏమి పొందాలనుకున్నదంటే పరా అనేటువంటి పరాత్మ పరతత్వాన్ని పొందాలనుకున్నది కాబట్టి రంగనాథుని సమా పొందే వరకు ఈమె యొక్క వ్రతం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అందులో త్రివేంగళముడి ఎక్కడ ఉందంటే కాలు చెట్టు ఎందుకు ఎక్కేవారంటే గూడగా